నమస్కారం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆదివారం కూడా తరగతులను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ తణుకుకు చెందిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఈ విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చారు. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువు వృద్ధుడితో పిల్లలకు బాల్యం లేకుండా చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. దీనిని గమనించి ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బి అమృతా కుమార్, కార్యదర్శి ఎం మధుబాబు, సంయుక్త కార్యదర్శి చివటం శివ తదితరులు పాల్గొన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం 26, 27, 28 వార్డులకు సంబంధించి రెండో విడత వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ మహిళా సంక్షేమమే జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి కుటుంబంలో కూడా సంపద పెరగాలి. ప్రతి పేదవాళ్ళు కూడా లక్షాధికారులు కావాలి. మరి కావాలంటే ఎలాగ, ఎలాగంటే ఆ ఇంటికి ఉన్న వెలుగు ఎవరంటే దీపం నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఉదయాన్నే లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా అందరికీ అన్ని పనులు చేసి పెట్టి ఆఖరిని నిద్రపోయేది ఆ తల్లి. ఆ కుటుంబాల్లో పొదుపు చేసి పిల్లల చదువుల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఇంకో దానికి కానీ నడుము మోల్చకుండా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ తల్లులకి బాధ్యతను అప్పచెప్తే కనుక ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఏ పథకాన్ని ఇచ్చినా కూడా మహిళల పేరుని ఇవ్వాలని చెప్పి తలపెట్టిన మరి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా తండ్రికి తగ్గ తనయుడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో వేయించేసిన్న శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలు ఈ నెల 15వ తారీఖు వరకు రోజుకు అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలోని అన్ని మండలాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 మండలాలు ఉన్న జిల్లాలో 12 గిరిజన మండలాలు ఉన్నాయని చెప్పారు. జిల్లా పరిషత్ నిధులతో వీటిని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. ఇది 42 మండలాలు ఉన్నాయి. ఇందులో 11 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి, సెమీ ఏజెన్సీలోని. వీటిలన్నీ కలుపుకుంటూ మనం 62 మంది జడ్పీటీసీకి కూడా మనకు జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి ఫండ్స్ ఏ విధంగా వీటిని మనం ఈ ఫండ్స్ వినియోగించుకోవాలి, ఉన్న నిధులన్నీ ఏ విధంగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్ని మండలాలకి, 62 మండలాలకి అందులో ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఎక్కడైతే బాగా వీకర్ సెక్షన్స్ బాగా ఎస్టీలు ఎస్సీలు అదర్ వీకర్ సెక్షన్స్ ఏ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాం తొందరలోనే. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో దసరా ఉత్సవాలను నిర్వహించుకోవాలని అమలాపురం ఆర్డీఓ ఎన్ఎస్వీబీ వసంతరాయుడు
ఉత్సవ కమిటీలకు సూచించారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో డిఎస్పీ వై మాధవరెడ్డితో కలిసి పట్టణంలోని దసరా నిర్వహణ కమిటీలతో ఉత్సవాల సందర్భంగా పాటించవలసిన నిబంధనలపై సూచనలు చేశారు. ముగింపు ఉత్సవాల్లో ఊరేగింపులు, కర్రలు, కత్తులు తదితర ఆయుధాల వినియోగం పూర్తిగా నిషిద్ధమని, 150 మీటర్ల పరిధిలోపే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని తెలిపారు. అనుమతించిన సమయంలోపే ఉత్సవాలను ముగించాలని, దీనిపై ఉత్సవ కమిటీలు తమ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జిఆర్ ఠాగూర్, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, పట్టణ సిఐ ఎస్కే బాజీలాల్, ఎస్ఐలు యేసుబాబు, గంగా భవాని, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మ్యాజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మనస్తత్వవేత్త చింతా శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చునన్నారు. అనంతరం జ్ఞాపక శక్తిలో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో ఈ మానసిక ఒత్తిడికి కారణమైనటువంటి అంశాలపై ఈరోజు శిక్షణ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉందనే భావన వల్ల వాళ్ళలో ఒత్తిడి పెరిగి ఈ మానసిక ఆరోగ్యం కూడా చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆ మెమరీలో అంటే ఈజీగా మెమరీని గుర్తించుకోవడం అనే అంశం మీద ఈరోజు దృష్టి పెట్టి విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళలో మానసిక ఒత్తిడి తగ్గించుకుని రిలాక్సేషన్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద కూడా విద్యార్థులకు ఉచిత శిక్షణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో 18 నిన్న వరకు వేగవంతం చేసిన కరోనా వ్యాక్సినేషన్, ఏలూరులో స్పష్టం చేసిన జేసీ హిమాంశు శుక్లా. ఆసరా అండతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న మహిళా లోకం, ఉండ్రాజ్వరంలో స్పష్టం చేసిన రాజమండ్రి ఎంపీ భరత్, నెడదవోలి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కృతజ్ఞతగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మహిళలు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రులు ఘనంగా మానసిక ఆరోగ్య దినోత్సవం, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలని యువతకు పిలుపునిచ్చిన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మేరీ. జాతీయ స్థాయి 400 మీటర్ల పరుగు పందెం పోటీల్లో బంగారు పథకం సాధించిన తణుకు విద్యార్థి దండి జ్యోతికా శ్రీ, అభినందించిన ఎమ్మెల్యే కార్మురి. భీమవరంలో డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన భీమవరం మావులమ్మ అమ్మవారు, దర్శించి పూజలు చేయించుకున్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లాను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తాను, పి గన్నవరం మీడియా సమావేశంలో ప్రకటించిన జడ్పీ చైర్మన్ వేణుగోపాల్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దసరా ఉత్సవం నిర్వహించుకోవాలి, కమిటీలను ఆదేశించిన అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు. ర్యాలీలో మానసిక ఆరోగ్య దినోత్సవం, విద్యార్థులకు అవగాహన కలిగించిన మెజిషియన్ శ్యామ్ జాదూగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.